నమ్మకమైనవి ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం రైట్ మీరు ఎంతో నిలబడి ఎనకాల నిలబడి నడిపించిన జగన్ ఇప్పుడు ఏడాది కాలం పూర్తి చేసుకున్నాడు తన పరిపాలనలో ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ఉంది పాలన పాలనాపరంగా ప్రతిపక్షంలో చూస్తే మనకైతే పాలన అంత సదుగా లేదు ఓకే కాకపోతే వాళ్ళకున్న తాపత్రయంతో నవరత్నాలు ఏదో హామీ ఇచ్చిన కాబట్టి అవి చేయాలని తాపత్రయంతో ఆ నవరత్నాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల ఈ సంవత్సరంలో ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు ఓకే ఇంచేపున్న ఆ నవరత్నాలు ఏదో ఇస్తా అని ఇచ్చుకుంటూ పోవడం దానికి దానికోసమే చూస్తున్నారు తప్ప ఎక్కడ ప్రాజెక్టులు మొదలుపెట్టింది లేదు గ్రామాల్లో ఒక రకమైన రోడ్లు కానీ ఇవి కానీ చేయడం లేదు అదే చెప్తున్నారు సచివాలయం విశ్వాలయం ఇదేం చెప్పున్నది లోకల్ కార్యకర్తల కోసం ఉపయోగపడేది ఓకే దాంట్లో కూడా ఎన్నో లొసుగులు జరుగుతున్నాయి ఒక్కొక్క సచివాలయం పేరట ఈరోజు ఇసుక సచివాలయానికి మా అంటే రెండు ట్రిప్పర్లు అయితే అయిపోయేది 10 ట్రిప్పర్లు 15 ట్రిప్పర్లు కొనుక్కొని లోకల్ లీడర్లు అమ్ముకుంటున్నారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి పోవడం లేదు అది ప్రజలు గమనిస్తుంటారు ఎందుకంటే తెలిసిపోతుంది కనలేదురంగా కాబట్టి సో ఈ సంవత్సర పాలనలో వాళ్ళు మంచి చేసిన వాళ్ళకు ఉంది ఆయన ఇచ్చిన హామీల వరకు చేసుకుంటూ పోతున్నాడు అని దాంట్లో మనం కూడా ఒప్పుకుంటుందో అని ఓకే చేస్తాం కానీ కింది స్థాయిలో గ్రామాల్లో ఎలాంటి యాక్టివిటీస్ డెవలప్మెంట్స్ లేవు కాబట్టి అభివృద్ధి లేదు అనేది కొంత వస్తుంది ఓకే సో ఇంకా టైం 4 ఏళ్ళు ఉంది కాబట్టి చేసుకునే అవకాశం ఉంది చేయొచ్చు కాబట్టి మనమే ఈ ప్రభుత్వము చేయలేదు ఏమి అని అన్నికేం లేదు ఓకే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం తాపత్రయంతో ఆ దాని మీద కాన్సన్ట్రేషన్లో ఈ సంవత్సరంలో గ్రామాల్లో దాంట్లో డెవలప్ కాలేదు అని నా అభిప్రాయం ఓకే రైట్ ఇది ప్రతిపక్ష నాయకుడిగా గౌరవగా చెప్పండి ఇప్పుడు గౌరవ ఒకటే ప్రతిపక్షం రెండు ఒకటే ఎందుకలా అన్న అంటే మీరు పెంచిన మొక్క లాగా అనుకుంటే అప్పుడు మీరేం చెప్తారు అట్లా పెంచిన మొక్క అనేది కాదు నేను యాక్చువల్ నాకు ఏదన్నా నచ్చింది నచ్చుతానని చెప్తా నచ్చకపోతే నచ్చలేదని చెప్తాడన్నా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నప్పుడు కూడా ఏదన్నా పలాన చోటు ఇట్లా జరిగిందంటే అది నచ్చ అది బాగాలేదని ఇట్లా పోతే మేలనని చెప్పేవాడిని తప్ప నేను ఎప్పుడు కూడా ముందొక మాట వెనక మాట మాట్లాడే అలవాటు నాకు లేదు రాదు కూడా లేదు రాదు నాకు ఓకే నేను ఉన్నది ఉన్నట్టే చెప్పే అలవాటు నాకు నాకేం ప్రతిపక్షంలో ఒక మాట గౌరంగ రెడ్డి ఒక మాట అని కాదు అతను యాజ్ ద ముఖ్యమంత్రి కావడం కోసం ఎన్ని రకాలుగా చెప్పాడు అవి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా జరుగుతున్నాయి డెవలప్మెంట్ విషయంలో మాత్రం జరగలేదని నేను చెప్తున్నా ఓకే ఓకే ఇప్పుడు 1 ఇయర్ పాలనలో నీకు ఎక్కడైనా ఊర్లలో గ్రామాల్లో డెవలప్మెంట్ ఇప్పుడు ఉంది చాలా వరకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదు గతంలో గవర్నమెంట్ కొన్ని ఇళ్ళు కట్టి ఇచ్చినారు దాదాపు వ్యాంబో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందండి అవన్నీ ఇప్పుడు క్వారంటైన్ కింద వాడుకుంటున్నారు అవి ఇచ్చేసింటే కూడా గవర్నమెంట్ కొంత ఇచ్చినట్లు ఉంటుంది కొంతమంది లబ్ధిదారులకు ఇది చేసినట్లుంటది ఏదో నువ్వు కార్పొరేషన్ దాని తీసుకుంటా పోతున్నావు విద్యావ్యక్తులకు ఇచ్చుకుంటా పోతున్నావు అమ్మ ఒడి అనుకుంటా ఇచ్చుకుంటా పోతున్నావు ఇది నీవు ఇచ్చిన హామీల్లో నెరవేరుతున్నాయి అలాగే రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అభివృద్ధి కావడం లేదు అని చెప్తాను జరగలేదు పనులు అని చెప్తాను ఈరోజు ఇరిగేషన్లో ఏం జరిగినాయి ఎక్కడేం జరగలేదు ఇరిగేషన్ ప్రాజెక్టులు అట్లే ఉన్నాయి సో చేయాల్సినవి చేస్తూ ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకోకపోతే ప్రభుత్వం బాగుంటుంది ఇట్లే కానిపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఆల్రెడీ చాలా వరకు వ్యతిరేకత ఉంది ఇసుక మేజర్గా ఇసుక అనేది నేను ఫ్రీగా ఇస్తాను అధికారంలోకి వస్తే ఫ్రీగా ఇస్తాను ఈరోజు 1 ఇయర్ అయింది గతంలో 1500 దొరికే ట్రాక్టరు ఈరోజు 8000 10000 అంటే కూడా దొరకలేదు సో ఆ ఇసుక కొనేదానికి వాడు భయపడుతున్నాడు ఇసుక లేకపోవడం వల్ల ఎన్నో రకాల కార్మిక వర్గాలలో పనులు లేక ఇళ్ళ కాడ సో దీనివల్ల చాలా వరకు కొంతవరకు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినట్లే ఈ విషయంలో మాత్రం ఇసుక విషయంలో మాత్రం నేను పూర్తిగా విఫలమైంది ఈ ఇసుకను ఏవైతే హామీ ఇచ్చావో ఉచితంగా ఇస్తాను ఆ ఉచితంగా ఇచ్చా స్కీమ్ పెడితే తప్ప బాగుండదు ఎందుకంటే చాలా చోట్ల ఇసుకను రాత్రిది దోక్కొని లేపుకొని పోతున్నారు అది అధికారంలో ఉన్నారు కాబట్టి అవి అధికార యంత్రాంగం కూడా చూసి చూడనట్లు పోవాల్సిన పరిస్థితి వస్తుంది లేకపోతే ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా ఎందుకు ఈ బాధ అని చెప్పేసి ఈ విధమైన చోర్యలు జరుగుతున్నా కూడా అధికార యంత్రాంగం చూడి చూడనట్లు పోతుంది ఓకే ఓవరాల్ ఎన్ని మార్కులు వేస్తారు సీఎంకి సీఎంగా జగన్కి యాజ్ ఎ సీఎంగా జగన్ 50-50 ఇప్పుడు అంతే 50% ఆయన చేయాలనుకునేట్టు చేసుకోగలిగినాడు కానీ మిగతా 50% విషయంలో మాత్రం చేయలేకపోయాడు ఆ మీద దృష్టి పెట్టి అవి కూడా చేయగలిగితే ఏమైనా వస్తాయి కానీ ఈ 1 ఇయర్లో మాత్రం అతని పరిపాలన పబ్లిక్లో ఉన్న ఒపీనియన్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 50-50
రైట్ ఇప్పుడు ఒక గత కొద్ది రోజులుగా చూస్తున్నాం మనం అచ్చెన్నాయుడు అరెస్ట్ చూసుకోండి జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్ చూసుకోండి ఇవన్నీ చూస్తుంటే తెలుగుదేశం నాయకుల మీద కక్ష కట్టినట్టు ఏమైనా అనిపిస్తుందా వరుస దాడులు వరుసగా ఇక జరగబోతున్నాయి అనే సందేశం ఏమైనా ఉందా ప్రభుత్వము కొన్ని కొన్ని విషయాల్లో ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు ఏదైనా తప్పు చేసింటే పెట్టితే తప్పులేదు ఓకే ఎవరు చేసిన తప్పును గోర మీద రుద్దుకుంటూ పోవడం అనేది కొన్ని రకాల తప్పు ఇప్పుడు అచ్చెన్నాయుడు విషయంలో అచ్చెన్నాయుడు క్లియర్గా చెప్తున్నాడు అది ఏమున్నా డైరెక్టర్ల వరకే దాని పరిధి నా పరిధి కాదు నన్ను ఎందుకు చేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది నువ్వు ఏదైనా ఉంటే ఎంక్వైరీలో డైరెక్టర్ వరకు చూసి ఏదైనా చేయాలి ఆ తర్వాత డైరెక్టర్లు మా ప్రమేయం కాదు మంత్రి ఉన్నాడు దీంట్లో మంత్రి చేస్తున్నాడు అంటే మంత్రిని అరెస్ట్ చేయాలి సరే జేసీ ప్రభాకర్ అది అదొక రకమైన అది అది సంబంధించినదో కాదో ఇది అది పెద్ద చేసైతే కాదు ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో పేపర్లు మిస్ అయినానో ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో ఫేక్ చేసినో అనేది ఇది పెద్ద క్రిమినల్ కేసు అయితే కాదు దాన్ని అంత రావడం చేయాల్సిన పని లేదు అలాగే సోషల్ మీడియాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కారణం ఓన్లీ సోషల్ మీడియా అవును ఈరోజు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టినా కేసులు పెట్టడం అంటే అవును అంటే నీ వరకు ఉన్నప్పుడు ఒకటి నీకు వ్యతిరేకంగా వచ్చారు ఒకటి అన్నప్పుడు ఇది పబ్లిక్ ఆశించరు హర్షించరు దీన్ని అవును నీవు ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ తీసుకోవాలి అది విమర్శను కూడా టేక్ ఇట్ ఈజీ తీసుకో దాన్ని ఎందుకు నేను రెక్టిఫై చేసుకోవచ్చు నువ్వు గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు మీద ఎన్ని రకాల పోస్టులు పెట్టించావు ఎంతో రకాలు పెట్టించావు ఎంతమంది మంత్రుల మీద పెట్టించావు ఆ రోజు ఇవి జరగలేదు కదా ఈరోజు సోషల్ మీడియాను నువ్వు చేయడం వల్ల పబ్లిక్ను ప్రజల్లో అనుకునే అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా చెప్పకుండా తొక్కుతాను ప్రజాస్వామ్యం ఇది వాని అభిప్రాయం తెలుసుకో వారు తప్పు చేసింటే దాన్ని దాంట్లో రెక్టిఫై చేసుకొని దాని తప్పు లేకపోతే దాన్ని సర్వే చేసుకొని ముందుకు పోవడం నేర్చాలి అంతేగాని ప్రతి వాని మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఇది కక్ష సాధింపు చర్య కింద ఉంటుంది అది ఒపీనియన్ ఈజ్ పబ్లిక్ అట్లా కనిపిస్తుంది ఒపీనియన్ ఈజ్ పబ్లిక్ ఓకే అది అట్లా కనపడుతుంది మనం చేసినాడు అన్యాయం అని చెప్పేసి మనం అదే చేయాలనుకుంటే ఓకే గాడికి గురానికి తేడా ఉంది మార్చు నీ యొక్క స్టైల్లో దాన్ని నో రూట్లమ్మో చేయాలా కానీ వాడు చేసినాడని నేను చేసుకుంటూ పోతే పద్ధతి కాదు అది ఏమి టిట్ ఫర్ టాట్ అని కింద వస్తుంది తప్ప మన యొక్క సమర్థత అనేది కనపడదు ఓకే.